ఖమ్మం కార్పొరేషన్ డివిజన్ల పునర్విభజనకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటన జారీ చేయడం సిట్టింగ్ కార్పొరేటర్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఓవైపు డివిజన్ల పునర్విభజన ఖాయంగా కనిపిస్తుండడం, రిజర్వేషన్స్ మారే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండడంతో ఇన్నాళ్ళు డివిజన్ తమ సొంతం అనుకున్న కొందరు కార్పొరేటర్లకు మింగుడు పడ్డం లేదు. ఇక ఇప్పటివరకు గెలిచిన డివిజన్లలోనే మళ్లీ పోటీకి దిగుతామనే నమ్మకంతో ఉన్న సిట్టింగ్ కార్పొరేటర్లు ఈసారి రిజర్వేషన్ తమకు అనుకూలంగా వస్తుందా లేదా అనే టెన్షన్తో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఖమ్మం కార్పొరేషన్ కు గడువులోగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతున్న వేళ డివిజన్ల పునర్విభజన సిట్టింగ్ కార్పొరేటర్లలో వణుకు పుట్టిస్తోంది. ప్రస్తుతం ఉన్న 50 డివిజన్లు 60 డివిజన్లు అవుతుండడం వల్ల రిజర్వేషన్లు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పటివరకు డివిజన్ను నమ్ముకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన సిట్టింగ్ కార్పొరేటర్లు రిజర్వేషన్ మారితే ఏం చేయాలి అనే అంశంపై మల్ల గుల్లాలు పడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడం వల్ల పెండింగ్ పనులను పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. అయితే పునర్విభజనలో ప్రస్తుతం వారికి బలమున్న ప్రాంతాలు మరో డివిజన్లోకి వెళ్లే అవకాశం ఉండడంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలా లేక రిజర్వేషన్లు తేలే వరకు వేచి చూడాలా అన్న ప్రశ్నతో సిట్టింగులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక గ్రేటర్ ఫలితాలతో ఒకింత నిరాశకుల్లోనైనా టీఆర్ఎస్ ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలను సవాల్గా తీసుకుని ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. బీజేపీ నేతలు ఎన్నికల్లో సత్తా చాటేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తుండగా కాంగ్రెస్ కూడా ఓటు బ్యాంకును కాపాడుకునే పనిలో పడింది. ఈసారి కార్పొరేషన్ ఎన్నికల్లో మరో 10 డివిజన్లు పెరగనున్నంతో ఆశావహులు తమ ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. మరోవైపు అధికార పార్టీలో టికెట్ దక్కితే చాలు గెలుపు ఖాయమనే భావనలో ఉన్న నేతలు ముఖ్య నేతల్ని ప్రసన్నం చేసుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేసుకుంటున్నారు. అయితే ఖమ్మం కార్పొరేషన్లో పాలకవర్గంగా ఉన్న టీఆర్ఎస్లో ప్రస్తుత పునర్విభజన ప్రక్రియ కొందరు సిట్టింగులను కలవరానికి గురిచేస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజల్లో వ్యతిరేకత ఉన్న సిట్టింగులకు టికెట్లిచ్చి దెబ్బతిన్న టీఆర్ఎస్ ఖమ్మం ఎన్నికల్లో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివాదాల్లో తలదూర్చిన కార్పొరేటర్లను పక్కన పెట్టాలన్న నిర్ణయానికి అధిష్టానం వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల కార్పొరేటర్లు డివిజన్ ముఖ్య అధ్యక్షులతో జరిగిన సమావేశంలో గెలుపు గుర్రాలకే టికెట్లిస్తామన్న మంత్రి పువ్వాడ వ్యాఖ్యలు ఇందుకు మరింతగా బలం చేకూర్చుతున్నాయనే చర్చ కూడా పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఓవైపు నగరంలో ఎన్నికల ప్రచారానికి తెరలేపిన టీఆర్ఎస్ డివిజన్ల వారీగా అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, ముఖ్య ప్రాంతాల్లో సభలకు శ్రీకారం చుట్టిన టికెట్లు ఎవరికి దక్కుతాయి, ఎవరికి దక్కవన్న చర్చే ప్రధానంగా ఆ పార్టీలో సాగుతున్నట్లు కనిపిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టికెట్లు ఖరారు చేస్తారంటూ ముఖ్య నేతలు చెబుతోన్న మాటలతో అధికార పార్టీ కార్పొరేటర్లలో సీట్ల త్యాగం తప్పదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద జిల్లా కేంద్రంలో కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీలో సీటు దక్కేదెవరికి, సిట్టింగులు గల్లంతయ్యేదెవరికి అనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది.